మీ అందరికీ ప్రభువు పేరట షలోం, సమాధానము, సమాధానం. దాని హీబ్రూలో షలోం అండ్ షలోం. సమాధానం లేదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? సమాధానం లేదు, కానీ షలోం అనే పదం మాత్రం మీ నోట్లోనే ఉంటుంది. జాగ్రత్త, నీ సహోదరుడితో నీకు సమాధానం లేదు, షలోం బ్రదర్, అది వెటకారం. అది నీ సహోదరితో నీకు సమాధానం లేదు, అయినా వెళ్ళి షలోం సిస్టర్, అది వెటకారం. అది నీ భర్తతో నీకు సమాధానం లేదు, వెళ్ళి షలోం అని చెప్పావంటే అది వెటకారం. అది ఎందుకని? నీ హృదయాన్ని సరిచేసుకోకుండా, నీ బుద్ధిని మార్చుకోకుండా నువ్వు భక్తిని చూపిస్తున్నావు. దేవునికి బహు కోపం అది. పై పై పదాల చేత మనుషులను సమాధానపరిచే ప్రయత్నం చేసేవారిని దేవుడు చూస్తే అసహించుకుంటాడు. హృదయంలో రావాలి సమాధానం అనేది, హృదయంలో రావాలి మార్పు అనేది, హృదయంలో తెలుసుకోవాలి, గ్రహించాలి చేసిన తప్పు ఏమిటి అనేది. అది గ్రహించకుండా షలోం అని చెప్పడం, అది దేవునికి అవమానం, అది వెటకారం. అది జాగ్రత్త, వీళ్ళు అదే చేస్తున్నారు. సమాధానం లేని చోట, హృదయం సరిగా లేని చోట, బ్రతుకు సరిగా లేని చోట, బుద్ధి సరిగా లేని చోట పెదవులతో దేవుని యొక్క పదాలు వాడడం, ప్రవచనాలు వర్ణించటం దేవునికి అసహ్యం. మర్చిపోకండి, ఏలియాను చూడండి, అహజ్యాను చూసినప్పుడు షుగర్ కోటెడ్ వర్తమానం ఏమిటల్లా, నువ్వు చస్తావు. ఎవరు చెప్పగలరండి ఈ రోజుల్లో మాట? పాపం చేసేవాడిని చూసినప్పుడు, పాపంలో జీవించేవాడిని చూసినప్పుడు, సూటిగా స్పష్టంగా నువ్వు చేస్తున్న పాపమును దేవుడు చూశాడు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, నువ్వు చస్తావు అని చెప్పేటటువంటి సేవకులు, బోధకులు ఎంతమంది ఉన్నారండి? ఏలియా రాజీ పడనటువంటి సేవకుడు, నిర్మోహమాటముగా దేవుడు చెప్పమని దాన్ని చెప్పేటటువంటి సేవకుడు. ఇదే ఏలియా ఒకప్పుడు తన తల్లి గురించి చెప్పాడు, తన తండ్రి గురించి చెప్పాడు, చెప్పినట్టుగా జరిగిన విషయం అహజ్యాకు తెలుసో, ఏలియాతో పెట్టుకోవడం మంచిది కాదు. ఏలియా అసల సిసలైన దేవుని సేవకుడు. తను చెప్పిన ప్రకారమే నా తండ్రికి మరణం వచ్చింది, చెప్పిన ప్రకారమే నా తల్లి కుక్కచావు చచ్చింది, ఇప్పుడు నాతో అంటున్నాడు నువ్వు కూడా చస్తావని, అయితే జాగ్రత్త పడడం మంచిది అనుకోవాలిగా. హెచ్చరిక డైరెక్ట్గా అంతకుముందు వచ్చి దేవకులు దాసులు వచ్చి చెప్పారు, అయ్యా మీరు చచ్చిపోతారు అంటున్నాడు, మీ పని అయిపోయింది అంటున్నాడు, పిలవండి ముందు ఇక్కడికి. వచ్చేసాడు. వచ్చిన ఏలియా డైరెక్ట్గా అహజ్యాన్ని చూసి అంటున్నాడు, నువ్వు చస్తావు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నీకున్నటువంటి దుర్మార్గపు స్థితిని బట్టి ఇశ్రాయేలు దేశంలో దేవుడు లేడనుకొని ఎక్కడో నువ్వు దేవ దగ్గర పంపిస్తావా? దేవునికి కోపాన్ని రేపావు నువ్వు. జీవము కలిగిన దేవుణ్ణి కాకుండా దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనిషి సృష్టించుకున్న దేవతలను నువ్వు పూజిస్తావా? అయితే నువ్వు శిక్షించబడక తప్పదు. ఏలియా వచ్చి అహజ్యాతో సూటిగా చెప్పినప్పుడు అహజ్యా ఏం చేయాలి? ఏలియా అన్నాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. చేతులారా చావును కొంతెచ్చుకోవడం కంటే, చేతులారా మరణాన్ని కొంతెచ్చుకోవడం కంటే, దేవునికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పు ఏమిటో గ్రహించి క్షమాపణ కోరితే బెటరేమో అనుకుంటే ఎంత బాగుండేది. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ రక్తముతో మా హృదయములను పవిత్రపరచి, హిమము కంటే తెల్లగా మా హృదయములను శుద్ధి చేసి, నిత్యము నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా, ఇతరులకు మాదిరకరముగా జీవించే భాగ్యమును మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.